పగడాల మీద విదేశాలలో ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఏ కారణం చేతనైనా బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి 21 రోజులు ఒంటి మీద ఉంచుకుని ప్రత్యేకమైన పదార్థం ఒకటి ఉంటుంది, గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు. అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో. పగడాలకు ఆ శక్తి ఉంది. బిడ్డలు కలగని తల్లులకు కూడా బిడ్డలు కలిగేటట్టుగా చేసి గర్భమునకు ఉన్నటువంటి దోషాన్ని తొలగించాయి. దీని మీద నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్గా డాక్టర్ జెరీ అన్న ఆయన, మన దేశం వారు కాదు, ఆయన ప్రయోగం చేసి నిజమే భారతీయ సాంప్రదాయంలో పగడాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఉంది, పగడానికి ఆ శక్తి ఉంది అని ఆయన నిరూపించి చూపించారు. కాబట్టి పగడం అంత గొప్పది. అందుకే పగడం తలుచుకుంటే అమ్మతనం ఉంటుంది అందులో, అది అందుకని పగడం వేసి చెప్పడం.